హాయ్ ఫ్రెండ్స్, జాన్ ఇయర్. నాకు చాలామంది కాంటాక్ట్ చేసి సార్ స్టార్టప్ బిజినెసెస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా స్టార్టప్ చేయాలని చూస్తున్నాము అని చెప్తున్నారు. అయితే నేను ఈ వీడియో సిరీస్లో కంప్లీట్గా స్టార్టప్ గురించి చెప్తున్నాను, ఎలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేయాలి, మరి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటాయి, ఆ డీటెయిల్స్ నేను వివరంగా చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైన ప్రాబ్లం ఏముందంటే, చాలామంది చిన్న చిన్న ఊర్లలో ఉంటున్నారు, డిస్ట్రిక్ట్స్లో ఉంటున్నారు, అక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా హెడేక్గా మారిపోయింది, కష్టంగా మారిపోయింది. అయితే డ్రీమ్స్ పెద్దగా ఉన్నా కానీ ఆ బిజినెస్ చేయలేకపోతున్నారు, అలాగే ఆ బిజినెస్ వాళ్ళ డ్రీమ్స్ అనేవి అక్కడే ఎండ్ అయిపోతున్నాయి, కానీ వాళ్ళు బిజినెస్ చేయలేకపోతున్నారు. మీలాంటి వాళ్ళకి నేను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెటప్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో పెద్ద బిజినెసెస్ మీరు చేయాలని ఆ ఉద్దేశంతో నేను మంచి ప్లాట్ఫామ్స్ని సెటప్ చేస్తున్నాను. అయితే ఇందులోనే ఇప్పుడు భాగంగా ఇప్పుడు ఇంకో ప్లాట్ఫామ్ ఏముందంటే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్తున్నాను. అయితే ఎడ్యుకేషన్ సెక్టర్లో చూసినట్టయితే ఇప్పుడు చూడండి, ఈ పీరియడ్లో చాలా వరకు ఎడ్యుకేషన్ ఆన్లైన్ అనేది వచ్చేసింది, కానీ నెక్స్ట్ రాబోతుంది ఏంటంటే ఒకేషనల్ కన్సల్టెంట్స్ కూడా యూజ్లోకి రాబోతున్నారు. అంటే ఒకేషనల్ ట్రైనింగ్కి సంబంధించిన కన్సల్టెంట్ ఆన్లైన్లో కూడా చాలా యూజ్ అనేది జరగబోతుంది, అంటే చాలామంది యూజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇలాంటి కంపెనీస్ అనేవి ఇప్పుడు యాక్చువల్లీ మ్యాక్సిమంగా లేవు, 99% మ్యాక్సిమంగా లేవు, 1 or 2% కంపెనీస్ రన్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎడ్యుకేషన్లో మీరు చూసినట్టయితే, మీరు ఒక ఎడ్యుకేషన్ కంపెనీ ఫామ్ చేసుకున్నారనుకోండి, ఎడ్యుకేషన్లో అందులో వస్తుంది, ప్లస్ అకాడమీస్ కావచ్చు, టెక్నికల్స్ కావచ్చు, ఒకేషనల్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు మెడికల్ టూరిజంకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, లేదంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆ ట్రైనింగ్స్ మీరు ఇవ్వగలిగితే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, అంటే కన్సల్టెన్సీ లాగా హెల్ప్ చేయడం, ఎడ్యుకేషన్ సెక్టర్లో కన్సల్టెన్సీ లాగా హెల్ప్ చేయడం చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫారినర్స్ వస్తారు, యోగా నేర్చుకోవాలని చాలామంది వస్తుంటారు. అయితే యోగా నేర్చుకోవాలని వస్తారు కాబట్టి ఎక్కడ వస్తారు వాళ్ళు? మెట్రోపాలిటన్ సిటీస్లో వస్తారు, సిటీస్కి వస్తారు, 5-star హోటల్లో ఉంటారు, వాళ్ళు $1,000, $10,000 కూడా పే చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సిటీస్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆ బిజినెస్ని మొత్తం తీసుకుంటారు, మిగతా వాళ్ళకి ఏమో ఉండదు. కాబట్టి డిస్ట్రిక్ట్స్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఈ డబ్బు, ఫారిన్ నుంచి వచ్చే డబ్బు అనేది దొరకదు, ఎందుకంటే సిటీస్లో ఉన్నవాళ్ళు ఈ డబ్బుని తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, చిన్న చిన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళ డ్రీమ్స్ అనేవి కొలాప్స్ అయిపోతున్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కానీ ఆ డ్రీమ్స్ అనేవి కొలాప్స్ అయిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు సిటీస్లో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసి, ఒక మంచి సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసేసి ఒక హై ఎండ్లో ఇన్కమ్ సంపాదించాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ మంచి ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేస్తున్నాను, చాలామందిని ఇంక్లూడ్ చేస్తున్నాను, చాలామంది ఇన్వెస్టర్స్ నాకు అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు అందరినీ కలుపుకొని ఒక మంచి మంచి బిజినెస్ మోడల్ని ఫామ్ చేయడము ఇక్కడ చేస్తున్నాను. మీ బిజినెస్ మీరు ఊళ్ళో ఉన్నా కానీ మీరు లీగల్గా షేర్ పార్ట్నర్ ఉంటారు, ఇక్కడ నుంచి బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి 100% మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. మీరు మొత్తం మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి అన్నీ మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. మీరు కూడా మీలో టాలెంట్ ఉన్నదనుకోండి, మీరు కూడా మీ టాలెంట్ని ఇక్కడ చూపించగలుగుతారు. అయితే ఈ కంపెనీస్లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అయితే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఇంకో కంపెనీ, ఎడ్యుకేషన్ కంపెనీ ఉంది, నేను పేరు ఇక్కడ చెప్పలేను, ఆ కంపెనీలో చూసినాను చాలామంది ట్రైనర్స్ అందులో జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఎంత బెనిఫిట్ రావడం లేదు. అంటే ఇలాంటి గ్యాప్స్ అనేవి చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకో చాలా $multi-million కంపెనీ ఉంది ఈ ఎడ్యుకేషన్కి సంబంధించింది, కానీ అందులో నేను చూసినాను ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి చాలా ట్రైనర్స్ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకంత ప్రాఫిట్ రావడం లేదు. అయితే అది నేను ఇక్కడ ఫారిన్ కంపెనీస్ గురించి చెప్తున్నాను, ఇంటర్నేషనల్ ఫారిన్ రిప్యూటెడ్ కంపెనీస్, చిన్న కంపెనీస్ గురించి మాట్లాడడం లేదు. ఏదో వచ్చినాయి పోయినాయి, అందులో లాస్ వస్తుంది కదా, వల్ల మేనేజ్మెంట్ అలా కరెక్ట్ లేదా, అలాంటి కంపెనీస్ గురించి మాట్లాడడం లేదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించే కంపెనీస్ ఎడ్యుకేషన్ సెక్టర్లో, ఎడ్యుకేషన్ రంగాల్లో ఏమేమి ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాను. అయితే అందులో కూడా రిచ్ ట్రైనర్స్, అంటే ఒక్కొక్క ట్రైనర్ ఫీజే $1,000, $5,000 తీసుకునే వాళ్ళు కూడా
అలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి జరిగిపోతున్నారు. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద కంపెనీస్ స్టార్టింగ్లో ఏం చేసినాయంటే ట్రైనర్స్కి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వాళ్ళు ఇచ్చినారు, కానీ ఇప్పుడు వాళ్ళు మొత్తం తగ్గించేసినారు, వాళ్ళ ప్రొసీజర్సే చాలా చేంజ్ చేసేసినారు. కాబట్టి చాలా వరకు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు కూడా, ఫారిన్ ట్రైనర్స్ కూడా బెనిఫిట్స్ రావడం లేదు. కాబట్టి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ నుంచి జరిగిపోతున్నారు. అంటే నేను మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీస్ గురించి చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి గ్యాప్ అనేది ఉంది మార్కెట్లో. ఈ గ్యాప్ అనేది చాలా పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ని మనం పట్టుకొని కరెక్ట్గా ఒక ప్రొసీజర్ పరంగా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి బిజినెస్ని సెటప్ చేసినట్టయితే 100% మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించే ఇక్కడ అవకాశం అనేది ఉంది. ఇంకో విషయం ఏముందంటే, ఇంతకుముందు మొత్తం ట్రైనింగ్స్ చూసినట్టయితే ఇంగ్లీష్లోనే ఉండేవి మ్యాక్సిమంగా ఆన్లైన్ న్యూస్ చూసినట్టయితే, కానీ ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనము ట్రైనింగ్స్ చూస్తున్నాం. స్లోలీ స్లోలీ ఆ లాంగ్వేజెస్ అనేవి గ్రో అవుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ అకాడమిక్స్లో చూసినట్టయితే, లేదంటే టెక్నికల్లో చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్గా గ్రో అవుతున్నాయి. అయితే ఫ్యూచర్లో ఇది చాలా క్రేజ్గా పెరగబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సిటీ నుంచి బిజినెస్ రన్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడే ఉండి మీకు సపోర్ట్ లేదనుకోండి, మీ బిజినెస్ని ఇక్కడ సెటప్ చేసుకొని మేము ఆ బిజినెస్ని మొత్తం సెటప్ చేస్తాము, లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చేసేసి దాన్ని రన్ చేయడానికి ప్రయత్నిస్తాము, కాబట్టి మీకు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చిన్న ఊళ్ళో ఉన్నా కానీ మీ డ్రీమ్ని కొలాప్స్ చేసుకునే ఎండ్ చేసే అవసరం లేదు. మీ డ్రీమ్ని అలాగే ఉంచి కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు బిజినెస్లో ప్రాఫిట్స్ పొందగలుగుతారు. అయితే నేను కూడా కొన్ని కంపెనీస్లో ట్రైనింగ్ ఇవ్వడానికి చూసినాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లీడ్స్ ఇవ్వడానికి, ఆ స్టూడెంట్స్ ఇవ్వడానికి చాలా వరకు డబ్బుల్ని అడుగుతున్నారు. అంటే ఇలాంటి చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము షార్ట్అవుట్ చేసుకొని కరెక్ట్ ప్రొసీజర్లో బిజినెస్ సెటప్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి, ఎడ్యుకేషన్ రంగంలో చాలా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు, దానికి ఫండింగ్స్ కూడా చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్స్ అనేవి కూడా ఇస్తుంటారు ఎడ్యుకేషన్ని పెంచడానికి, మన ఇండియాలో పెంచడానికి లేదంటే ఫారిన్ కంట్రీస్ కూడా పెంచడానికి ఫండింగ్స్ కూడా ఇస్తుంటారు. ఆ ఫండింగ్స్ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తుంటాయి. అంటే అలాంటి ఫండింగ్స్ కూడా తీసుకొని ఒక పెద్ద పెద్ద బిజినెస్ మోడల్స్ని క్రియేట్ చేసుకోగలుగుతాము ఎడ్యుకేషన్ సెక్టర్లోనే. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంత డబ్బు అయితే కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ అయితే కావాలి. అయితే సింగిల్ పర్సన్ నుంచి అది కావాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ సిటీలో కలిసి కూర్చొని మాట్లాడేసి డిఫరెంట్ పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఒక మంచి పెద్ద బిజినెస్ సెటప్ చేసుకున్నట్టయితే 100% గెలుస్తాము, 100% అందరికీ బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే మీరు కూడా బిజినెస్ సెటప్ చేసుకోవాలని మీ డ్రీమ్ ఉంటే, పెద్ద బిజినెస్ సెటప్ చేసుకోవాలి, నాకు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్యూచర్లో రావాలని అలా కోరుకున్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి, కలవండి, మాట్లాడండి, డిస్కషన్ చేద్దాం. నా దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, నేను పెడతాను. ఏ ప్రపోజల్ మీకు నచ్చినట్టయితే ఆ ప్రపోజల్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.